తెలుగుదేశం అభిమాన మహిళా కార్యకర్తలు తలలివచ్చి నర్సాపురం పురవీధిలో ఎడ్లబండ్లపై వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. నర్సాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, తెలుగు తమ్ముడు యుఎస్ఏ కోవలి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. రామరాజు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని అన్నారు. రైతుల ఆత్మహత్యలు తీవ్రమయ్యాయని, రైతులను బతికించండి, అన్నదాతలను కాపాడండి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కొవ్వలి రామ్మోహన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆదేశాలపై ఈ రైతు ధర్నా కార్యక్రమం చేయడం జరిగిందని, ప్రజలందరూ వచ్చే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని, ఆ విజయానికి నా వంతు బాధ్యతగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటామని, కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, పార్టీ విజయమే తన విజయం భావిస్తారని నాయుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా, రైతుల కష్టకాలంలో వాళ్ళకి అండగా నిలబడాలని, రైతులకు తగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పని ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతుల పక్షాన్ని నిలబడతాం మేము, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం మేము చేపడతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలపరిచి రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పని కోరుకుంటూ నేను సెలవు ఇస్తున్నాను.